ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె శ్రీహరిరావు, రాష్ట్రంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వృత్తి చేస్తున్న 4 లక్షల మంది కార్మికులకు నా యొక్క విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషను రాష్ట్రంలో 13 జిల్లాలు సర్వే చేసి కార్మికులందరి అభిప్రాయంతో ఒక సమైక్య వేదిక ఏర్పాటు చేయటం, ఆ సమైక్య వేదిక ద్వారా ఎలక్ట్రీషియన్ డే జనవరి 27 థామస్ అల్వా ఎడిసన్ 1880 జనవరి 27 బల్బు కనిపెట్టిన రోజును ఎలక్ట్రీషియన్ డేగా మనం గుర్తించి జనవరి 27, 2019 మనం ప్రారంభించుకున్నాం. మళ్ళీ 27 జనవరి 2020 మళ్ళీ కార్మికులందరూ కూడా ఎలక్ట్రీషియన్ డే అందరూ కూడా ఘనంగా చేసుకోవాలని విజ్ఞప్తితో మీ అందరికీ నేను తెలియజేస్తుంది. అనగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అసోసియేషన్లు కార్మికులు కలిసి ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో మనం ఎలక్ట్రీషియన్ డే ర్యాలీగా పాల్గొని మరి మీ యొక్క అసోసియేషన్ దగ్గర సమావేశం ఏర్పాటు చేసుకుని జెండా ఎగరేసి కార్మికులందరూ కూడా ఆ రోజు సెలవు ప్రకటించుకుని ఒక పండుగ వాతావరణంగా రాష్ట్రం మొత్తం కూడా చేసుకోవాలనేది మా యొక్క అసోసియేషన్ యొక్క విజ్ఞప్తిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి కార్మికుల ఐక్యతను సాటాలి, కార్మికులందరూ ఒకే వేదిక, ఒకే జెండా, ఒకే గుర్తుతో మనం అందరం కూడా మన యొక్క ఈ ఎలక్ట్రీషియన్ డే రోజున ఐక్యంగా మనం కనుక ప్రదర్శించగలిగితే మరి రాష్ట్రంలో ఉన్న 4 లక్షల మంది కార్మికులకు మరియు ప్రజానీకానికి అలాగే ప్రభుత్వానికి మన ఎలక్ట్రీషియన్ డే యొక్క గుర్తింపు అందరికీ తెలుస్తుందని మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఆ రోజున మన ఎలక్ట్రికల్ యూనియన్లు అలాగే ఎలక్ట్రికల్ కార్మికులు ఒక సామాజిక కార్యక్రమం కూడా చేసి మన అందరికి కూడా గుర్తింపు ఉండేటట్టుగా చేయాలని, మరి ప్రతి మండలంలో కూడా చేయాలనే ఉద్దేశంతో ఈసారి ఎక్కడ కూడా కేంద్రంగా కూడా చేయకుండా అందరికి కూడా ఈ ప్రతి కార్మికులకు తెలియజేయాలనే మీ ముఖ్య ఉద్దేశాన్ని మీరు అందరూ గుర్తించి ఆ రోజు మనం అందరం కూడా సెలవు ప్రకటించుకోవాలి. మనందరికీ రాష్ట్రం మొత్తం కూడా ఒకే రోజు సెలవు ప్రకటించుకుని మనం ఆ సెలవు దినాన్ని కూడా మనం తీసుకుని కార్మికుల ఐక్యతను సాటాల్సిందిగా కోరుతున్నాం.